कांग्रेस पार्टी गुरी वे तुंदर पड़ेमो बीआरएस पार्टी में जॉइन अयि లేకపోతే మంచి పొజిషన్ మీకు వచ్చేదేమో కాంగ్రెస్ పార్టీలో ఉంటే లేదండి నేను బాగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీ నాకు చేసిన ద్రోహాన్ని తట్టుకోలేక నేను బిఆర్ఎస్ ఏం ద్రోహం చేసింది మీకు రెండు సార్లు టికెట్లు ఇచ్చింది రెండు సార్లు టికెట్ ఫ్రీగా ఇచ్చిందండి నాకు అర్థం కాదు నేను 86 ల కార్పొరేటర్ని 35-36 సంవత్సరాల చరిత్ర పెట్టుకొని ఒకటే పార్టీని వీడకుండా అన్ని పార్టీల్లో రెండుసార్లు కార్పొరేటర్గా గెలిచి బాగా ప్రతి కార్యక్రమంలో ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి కార్యక్రమంలో నా వంతు పాత్ర నా మనుషులు నా డబ్బు అన్ని పెట్టేసి టికెట్ ఇచ్చినట్టు 3 సంవత్సరాల ముందు 3 నెలల ముందు జాయిన్ అయిన వాళ్ళకి టికెట్లు ఇవ్వాలండి కాంగ్రెస్ పార్టీలో అవును సార్ ఇప్పుడు ఇంత చిన్న పార్టీ ఈ స్టేట్ పార్టీ ప్రస్థానం ఇప్పుడు నేను చెప్తున్నా నేను చెప్తున్న ఎగ్జాంపుల్ రాష్ట్రంలో ఉన్నప్పుడు 3 నెలల ముందు 3 రోజుల ముందు చేరిన వాళ్ళకు కూడా టికెట్లు ఇచ్చిండు నాకెందుకు టికెట్ ఇవ్వాలండి ఇచ్చాలి తీసుకోవాల్సిన హక్కు ఉంది గుంజుకోవాల్సిన హక్కు నాకు ఉందండి నేను 84 లో కాంగ్రెస్ పార్టీలో సభ్యుని ఎన్ఎస్సీ లో ఎప్పుడు జరిగింది ఇది టికెట్ ఇవ్వకుండా ఏది ఇప్పుడు మీరు చెప్పినటువంటి స్టోరీ కొన్ని వందల ఉదాహరణలు చెప్తానండి కొన్ని వందల ఉదాహరణలు ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడికి వచ్చిండు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునే కార్యకర్తనా అండి ఆయన కేంద్రంలో ఉద్యోగం చేస్తుండే కేంద్రంలో ఉద్యోగం చేసి ఉద్యోగ విరమణ కాగానే వచ్చింది కాంగ్రెస్ పార్టీ చేసి టికెట్ ఇచ్చేసింది అంటే ఏమ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనా ఆయన కాంగ్రెస్ పార్టీకి చాలా సంవత్సరాలు సేవ చేసిండా మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తారంట సార్ పార్టీలకు మీరు ఇట్లా విమర్శిస్తే ఎట్లా లేదు చెప్తున్నా ఉదాహరణ చెప్తున్నాండి ఇట్లా కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి వాళ్ళు ఏం చేసిండు సేవలు కాంగ్రెస్ పార్టీకి రాగానే ఉద్యోగ విరమణ చేసిండు ఉద్యోగ విరమణ చేయగానే చక్కగా వచ్చిండు పాలిటిక్స్ జాయిన్ టికెట్ వచ్చేసింది కథమైంది మేమేటి పోవాలండి మేము 84 నుంచి మొదటిసారి 86లో మొదటిసారి కార్పొరేటర్ని రెండోసారిగా నేను కార్పొరేటర్ అయినాక 22-23 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది 25 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది టికెట్ కోసం మేము నిజమైన కార్యకర్తలమండి అన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన ప్రతిసారి మీరు టికెట్ రావడం కోసం పెద్ద ఫైట్ చేయాల్సి వచ్చింది అన్నమాట టికెట్ న్యాయంగా నాకు ఎప్పుడో రావాలండి 89లో రావాలి టికెట్ ఓకే 89లో రావాల్సిన టికెట్ మిస్ అయిపోయి 94లో మిస్ అయింది 99లో మిస్ అయింది 2004లో మిస్ అయింది 2009లో డీలిమిటేషన్ అయింది కాబట్టి వచ్చింది నాకు లేకపోతే అప్పుడు కూడా రాకపోతుండే మరి నాలాంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అప్పటిదప్పుడు వచ్చిన కార్యకర్త కార్యకర్తలకు పోలిక లేదు పోల్చకండి కూడా మీరు 2004లో 3 నెలల ముందర మల్లారెడ్డి రంగారెడ్డి వచ్చిండండి ఏం బీకినండి కాంగ్రెస్ పార్టీలో పెద్ద కార్యకర్తనా లేకపోతే జెండా మోసిండా లేకపోతే యూత్ కాంగ్రెస్ చేసిండా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో అజిటేషన్ చేసిండా ఎట్లా దొరికిందండి టికెట్ మరి వాళ్ళ దగ్గర ఉన్నా వాళ్ళ దగ్గర ఉన్నది ఏంది మీ దగ్గర లేనిది మరి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జరుగుతుందండి డబ్బులకు ఎన్ని టికెట్లు అయినా మేస్తారు ఎన్ని టికెట్లు అయినా ఇప్పుడు అన్ని ఇప్పుడు టికెట్లు ఉంటాయి కండి మన థియేటర్లో అవును కొన్ని బ్లాక్ మేనేజ్మెంటే బ్లాక్ టికెట్లు కావాలని చెప్పి మేనేజ్మెంటే మేనేజర్ తీసి పక్కకు పెడతాడు అన్ని ఫుల్ అయ్యే క్రమంలో తీసి పెడతాడు తీసి పక్కకు పెడతాడు ఎందుకంటే వానికి ఇంత వస్తుంది అమ్మటానికి ఇంత వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా అంతే అట్లా ఉంటుంది కొన్ని సో ఈ టికెట్లు అమ్మే వ్యవహారం 2023 ఎన్నికల్లో కూడా జరగబోతుంది జరుగుతూనే ఉందండి అన్ని జరిగినట్లు ఇట్లా చాలా వరకు చాలా టికెట్లు ఉండవు నేను అన్ని పేర్లు చెప్పాలంటే చాలా పేర్లు చెప్పగలుగుతా ఇప్పుడు అంటే 2 నెలల ముందర 3 నెలల ముందర 4 నెలల ముందర కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్లు పొంది ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు